పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని కలకత్తా హైకోర్టు గుర్తించింది. ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన అన్ని కేసులను రిజిస్టర్ చేసి తీరాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ హింసలో గాయపడిన బాధితులందరికీ వైద్య చికిత్స చేయించాలని, నిత్యావసర వస్తువులను అందించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో తాను తీసిన గొతిలో తానే పడిన చందంగా మమతా బెనర్జీ పరిస్థితి తయారైంది. పశ్చిమ బెంగాల్లో అడ్డదారిలో గెలుపు సాధించిన మమతా బెనర్జీ ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి రెచ్చిపోయారు. ప్రతిపక్ష బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర సంఘ్ పరివార్ కార్యకర్తల మీద తృణమూల్ గూండాలను ఉసికొల్పారు. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా దాడులు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఈ 2-3 నెలల్లోనే సుమారు 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వందల మందికి తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రుల్లో మగ్గుతున్నారు. తృణమూల్ గూండాలు వరుసపెట్టి దాడులు చేస్తున్నప్పటికీ బెంగాల్ పోలీసులు కనీసం కేసులు కూడా కట్టడం లేదు. సామాన్యుడికి కనీస రక్షణ కూడా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి మీద కలకత్తా హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆదేశించింది. ఈ కమిషన్ సభ్యులు వాస్తవ పరిశీలనకు వెళితే అక్కడ వారి మీద కూడా దాడి జరిగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కలకత్తా హైకోర్టు ఆ ప్రాంత డీసీపీ రషీద్ ఖాన్ మీద కోర్టు ధిక్కార నేరం కింద కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎన్నికల హింసలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తదుపరి హింస మీద కలకత్తా హైకోర్టు విచారణ కొనసాగనుంది. తదుపరి పరిశీలనను కొనసాగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 13న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ గూండాలు చేస్తున్న దౌర్జన్యాల మీద న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.